This is Sridhar Kadari, Senior Journalist Managing Editor. జీన్యూస్ తెలంగాణ హైదరాబాద్ మహానగరంలోని రంగారెడ్డి జిల్లాలోని తరూర్ నగర్ జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉన్నాము ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ బాసాని రాఘవరెడ్డి గారు ఉన్నారు ఆయన అడిగి ఈ ప్రభుత్వ పాఠశాలలో అత్యాధునికమైన అద్భుతమైన క్రీడా సామాగ్రిని క్రీడా పరికరాలను క్రీడా వ్యవస్థను ఎలా ఏర్పాటు చేసి పిల్లలకి అద్భుతమైన క్రీడాకారులుగా తీర్చేందుకు కృషి చేస్తున్నారు అనేది ఇప్పుడు మనం బాసాని రాఘవరెడ్డి గారి మాటల్లో విన్నాం గవర్నమెంట్ పాఠశాలలో క్రికెట్ నేర్ అంటూ ఉండవు ప్రధానంగా మా జిల్లా పరిషత్ హై స్కూల్ సర్వనవర్లో మేము స్వతహగా నిర్మించుకున్నాము పిచ్చే కానీ నెట్సే కానీ ఈ పైప్సే కానీ క్రికెట్ మెటీరియల్ కూడా ఎవరో కొంతమంది దాతలతో సహకారంతో మేము ఇది నిర్మించుకున్నాము విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా మా ఉన్న స్టేట్ లెవెల్లో ఉన్నాను కాబట్టి మా ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు వారు సపోర్ట్ ఇచ్చినందుకు ఫుట్బాల్సే కానీ మిగతా సామాగ్రి కానీ వాళ్ళ సహకారంతో సమర్చుకున్నాము పాఠశాలలో విద్యార్థులు చదువుకోవాలంటే పాఠశాలలో మంచిగా చదివే విద్యార్థులై శాస్త్రవేత్తలై వాళ్ళు బొమ్మలు పెట్టి వాళ్ళు ఇంప్రెషన్ చేస్తారు మా క్రీడలకారులు కూడా మా క్రీడాకారుల బొమ్మలేసి వాళ్ళను క్రీడాకారులు మంచి ఫెసిలిటీ కల్పిస్తే వాళ్ళు కూడా వీళ్ళు మామూలు స్థాయి ఫ్యామిలీలోకి వెళ్ళి వస్తారు పిల్లలు కాబట్టి వాళ్ళకి ఇలాంటి ఫెసిలిటీస్ ఉండవు మన ఉన్నత ఫ్యామిలీలో అయితే పేరెంట్స్ని తీసుకెళ్ళి కోచ్ దానికి తీసుకెళ్ళి మంత్లీ ఇంత ఫీజు కట్టి వాళ్ళకు డైలీ మార్నింగ్ ఈవినింగ్ కోచ్ దాన్ని తీసుకువెళ్ళి వాళ్ళు ప్రాక్టీస్ ఇస్తారు కాబట్టి వాళ్ళు ఆడగలుగుతున్నారు మా గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకు అలాంటి పేరెంట్స్ కూడా లేబర్ కూలీలాంటి చేసుకుంటారు కాబట్టి వాళ్ళు ఎలాంటి పైసలు పెట్టలేరు ఆ టోర్నమెంట్లకు వెళ్ళాలని కూడా ఖర్చులకు కూడా ఇవ్వలేరు కాబట్టి వాళ్ళకి తెలియదు కూడా మనము ప్రోత్సహిస్తేనే క్రీడాకారులు బాగుపడతారని చెప్పి మేము సహకరిస్తున్నాం ఈ నెట్స్ ఈ మంచి ఫెసిలిటీస్ కల్పించిన తర్వాత క్రీడాకారులకు స్పెషల్గా ఇంట్రెస్ట్ వచ్చింది మాకు కూడా ఈ క్రికెట్ నెట్స్ ఉన్నాయి క్రికెట్ ప్యాడ్స్ బ్యాట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి మేము సార్ కష్టపడి తెచ్చారు కాబట్టి మేమందరికి కష్టపడాలి మేము పాఠశాలకే కానీ మా యొక్క పేరెంట్స్ కూడా మంచి పేరు తేవాలని విద్యార్థులు బాగా కష్టపడుతున్నారు ప్రాక్టీస్ చేస్తున్నారు